హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెలకు సాలి మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ ఆఫ్ ఆన్ ప్యాసు అండ్ ఆన్ప్యాసు బ్రాండ్ అంబిడర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఆన్ ప్యాసు కంపెనీ కోసం తెలుసుకోవాలి అనుకుంటున్నారో అదేవిధంగా ఎవరైతే ఆన్ పేసు కంపెనీలో కస్టమర్గా రీసెలర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో అదేవిధంగా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఎలా జాయిన్ అవ్వాలి మన కంపెనీలు వచ్చే ఈ కంపెనీలో వచ్చే వాళ్ళకి సెక్యూరిటీ ఎలా ఉంటుంది వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేదనేది మొత్తం క్లారిటీ ఇస్తాను అనమాట ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కంపల్సరీ వీడియో పూర్తిగా చూడండి మీకు క్లారిటీ అనేది వస్తుంది అలాగే మన కంపెనీలో ఫౌండర్స్ ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్కి మన కంపెనీ గురించి చెప్పాలన్నా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ గురించి చెప్పాలన్నా ఈ వీడియోని షేర్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఆన్ప్యాసు కంపెనీ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో తయారు చేయబడ్డ ఒక సంస్థ దాదాపు ఇది నాలుగు సంవత్సరాలు బట్టి మనకి రన్ అవుతూ ఉంది రెండు సంవత్సరాలు బట్టి హైదరాబాద్లో ఆఫీస్ ఉంది అలాగే మొత్తం మీద దీనికి ఐదు ఆఫీసులు అయితే ఉండడం జరిగింది మాట ఈజిప్ట్లో అదేవిధంగా హైదరాబాద్లో అదేవిధంగా మనకి యుఎస్లో ఉంది సింగపూర్లో ఉంది దుబాయ్లో కూడా ఉంది దుబాయ్లో మీకు ఎక్కడ చూసినా సరే వివిధ రకాల క్యాంపెయినింగ్లు కూడా కంపెనీ అనేది చేస్తుంది అలాగే ఈ కంపెనీలో ప్రస్తుతానికి మూడు ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట మూడు ప్రోడక్ట్స్ ఎలాంటి అంటే ఒకటి ఫేస్బుక్ లాంటిది ఓనెట్ అని అదేవిధంగా మనం ఏదైనా ఒక పెద్ద యూఆర్ఎల్ అంటే మనం ఏదైనా వీడియో అనేది షేర్ చేసినప్పుడు కింద పెద్ద యూఆర్ఎల్ వస్తుంది చూసారా అది కట్ చేసుకునే విధంగా ఓట్రిమ్ అని అనే ఒక ఆప్షన్ కూడా ఉందన్నమాట ఓట్రిమ్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది దాని ద్వారా మీరు ట్రిమ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఓ మనం జీమెయిల్ వాడతాం చూసారా ఆ జీమెయిల్కి ఆల్టర్నేటివ్గా ఓమెయిల్ అని ఉందన్నమాట దీంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న కాని మీకు ఎటువంటి స్పామ్ మెసేజ్లు కానీ ఏం కానీ కంపెనీ నుంచి అయితే రావు ఎందుకంటే ఈ ఆన్ కంపెనీ ఏదైతే ఉందో మీ యొక్క డేటాని గోప్యంగా ఉంచుతుందన్నమాట ఎందుకంటే మాకంటూ ఒక ఓన్ డేటా సెంటర్ ఉంది కాబట్టి మీకంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది సెక్యూరిటీ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అలాగే ఈ మూడు ప్రోడక్ట్స్ మీరు ఫ్రీగా వాడుకోవచ్చు ఎటువంటి డబ్బులు మీరు పే చేయాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ కూడా చాలా పరి మీకు వీడియో లాస్ట్లో మీకు అయితే వాటి గురించి డీటెయిల్స్ అయితే చెప్తాను అలాగే ఈ కంపెనీ అనేది ఈ నాలుగు సంవత్సరాలు స్టార్టింగ్లో అయితే ఫౌండర్ మెంబర్షిప్ కూడా కంపెనీలో ఇవ్వడం జరిగింది అంటే ఈ కంపెనీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫౌండర్ అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది కానీ ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది కాబట్టి రీసెంట్గా మేము రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నాటికి ఫౌండర్ మెంబర్షిప్ అనేది పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా కస్టమర్ లేదా రీసేలర్ కింద జాయిన్ అవ్వాలి ఒకటి మీరు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు కస్టమర్ కిందే వస్తారు డైరెక్ట్ రీ మీరు రీసేలర్ కింద అవరమాట రీసేలర్ కింద ఎలా మారాలి అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కస్టమర్ అవుతారు దాని తర్వాత పైన ఒక ఎన్డీఏ అని ఉంటుంది బికామ్ ఏ అప్లిటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఎన్డీఏ అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అని ఉంటుందన్నమాట కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీరు ఓకే చేసి మీరు కింద నేషనాలిటీలో మీరు ఏ దేశం ఉంటే ఆ దేశం పెట్టుకొని దాని తర్వాత మీరు మీ పేరు అనేది డిజిటల్ సైన్ చేయాల్సి ఉంటుంది డిజిటల్ సైన్ చేసిన తర్వాత మీరు కింద యాక్సెప్ట్ కొడితే మీరు అప్పటి నుంచి మీకు కూడా ఒక కొత్త లింక్ అనేది వస్తుంది మీకంటూ రిఫరల్ లింక్ అనేది వస్తుంది ఆ లింక్ మీరు కాపీ చేసి ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు మీ కింద మళ్ళీ సపరేట్గా కస్టమర్స్ కింద వస్తారు మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ఎటువంటి డబ్బులు అనేది కంపెనీ మీ దగ్గర నుంచి ఛార్జ్ చేయదు మీకు రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ అన్నమాట కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసినందుకు కూడా మీకు టెన్ క్రెడిట్స్ అంటే పది డాలర్కు సంబంధించిన క్రెడిట్స్ అనేవి పడతాయి మరి వాటితో మాకు యూజ్ ఏంటి అంటే ఫ్యూచర్లో మా కంపెనీ నుంచి ఓ కనెక్ట్ అనే ఒక ప్రోడక్ట్ రానుందన్నమాట ఓ కనెక్ట్ అంటే జూమ్కి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు ఇక్కడ జూమ్లో కేవలం ఇరవై వేల మంది మాత్రం కెపాసిటీ అన్నమాట ఇక్కడ అన్లిమిటెడ్ అలాగే కే క్వాలిటీతో వస్తుంది మంచి ఆడియోతో వస్తుంది ప్రస్తుతానికైతే కొంచెం కొంచెం చిన్న చిన్న గ్లిచెస్ అయితే ఉండడం జరిగింది మాకు ఈ పదిహేను రోజులు ఇరవై రోజుల్లో మాకు మొబైల్ అప్లికేషన్ కూడా మీకు రానున్న మా టో కనెక్ట్ అంటే జూమ్కి ఆల్టర్నేటివ్గా రానుంది మీరు దాన్ని ఫ్రీగా స్టార్టింగ్ పదిహేను రోజులు పద్నాలుగు రోజులు వాడుకోవచ్చు ఐదు వందల మంది అటెండిస్తూ రెండు గంటలైతే మీరు దాంట్లో మీటింగ్ అయితే చేసుకోవచ్చు మీరు వాడి దాని తర్వాత మంచి బెనిఫిట్స్ అయితే పొందవచ్చు మీరు ఒకవేళ టెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు మార్కెట్ ప్లేస్లో ఓ అయిన ఆప్షన్ అనేది కనబడుతుంది దాన్ని ఫ్రీ ట్రైల్ అనేది యాక్టివేట్ చేసుకుంటే మీకు పైన వస్తుందన్నమాట అది ఒక ప్రోడక్ట్ కింద వస్తుంది దాని తర్వాత మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు నా ఛానల్ ఫాలో అయితే మీకు చాలా వీడియోస్ అనేవి ఆల్రెడీ మే ఒకటో తారీఖు నుంచి మీరు చెక్ చేస్తూ ఉంటే మీకు అన్ని రకాల డౌట్స్కి మ్యాక్సిమమ్ క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట అలాగే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఈ కంపెనీలో జాయిన్ అయినందుకు మీకు స్టార్టింగ్ ట్రీస్ వస్తాయన్నాం కదా దానివల్ల మీకు ఫ్యూచర్లో చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మీరు ఎవరైతే రీసెలర్ కింద అంటే ఎన్డీఏ సిగ్నేచర్ చేసి రీసెలర్ కింద మారుతారో అలాగే వాళ్ళకి తప్పకుండా లింక్ వస్తుంది వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మీకు క్రేట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మీరు ఫ్యూచర్లో ప్యాకేజ్ అంటే మేము తెచ్చే ప్రోడక్ట్స్ అనేది బై చేయడం ద్వారా మీకు మంచి కమిషన్స్ అనేవి రానున్నాయి అన్నమాట ఇలా కూడా చేసుకోవచ్చు లేదా మీరు పర్సనల్ అమౌంట్తో కూడా ప్యాకేజ్ తీసుకొని మంచి కమిషన్స్ అయితే పొందొచ్చు ఇక్కడ కస్టమర్కి రీసెలర్కి తేడా ఏంటో మెయిన్ మనం అది కూడా మాట్లాడుకుందాం ముందు కస్టమర్ అంటే కేవలం ఫ్రీ ప్రొడక్ట్స్ వాడుతూ నార్మల్గా ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ మాత్రమే బై చేసి ఎవరికి లింకులు షేర్ చేయకుండా ఉన్న వాళ్ళు ఇక్కడ కస్టమర్ కింద వస్తారన్నమాట ఎవరైతే ఎన్డీఏ సిగ్నేచర్ చేసి పక్క వారికి రిఫర్ లింక్ షేర్ చేసి వాళ్ళని కూడా కంపెనీలకు ఆహ్వానిస్తున్నారో వాళ్ళని రీసేలర్ కింద ఇక్కడ పరిగణిస్తాం వాళ్ళు ప్యాకేజ్లు తీసుకుంటారు వాళ్ళకి కూడా ఇంచుమించు ఫౌండర్స్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఎవరికైనా ఉన్నాయంటే ఈ రీసెలర్కి మాత్రం ఉంటుంది దాని తర్వాత కస్టమర్స్కి ఉంటుంది ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ మంది షేర్ చేయరు కేవలం వారి యొక్క ప్రొడక్ట్స్ వారు వాడతారంటే ఫ్రీ ప్రోడక్ట్స్ ఆన్పేస్ కంపెనీలు ఏదైతే ఉందో అది వాడతారు అన్నమాట దానివల్ల వాళ్ళకి కొన్ని కొన్ని క్రెడిట్స్ అని యాడ్ అవుతాయి బట్ రీసెలర్కి ఏంటంటే వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి ఎక్కువ క్రెడిట్స్ వస్తాయి అదేవిధంగా ఏదైనా ప్యాకేజీలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి కమిషన్స్ కూడా జనరేట్ అవుతాయి దాని ద్వారా మీరు మంచి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు కాబట్టి ఫౌండర్స్ కానీ ఇంక మిగతా ఎవరైనా సరే కస్టమర్ రీసెల్ కింద రావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఈ వీడియో మీకు షేర్ చేస్తే తప్పకుండా వాళ్ళు మీకు ఈ వీడియోతో పాటు ఒక లింక్ అనేది పంపిస్తారు ఆ లింక్లోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ ఫ్రీ ఏదైనా కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి చెక్ చేయండి అలాగే మాకు అసలు మా ఫ్రెండ్స్ ఎవరు ఆన్పేస్ కంపెనీ లేదు మేమే మొదటగా ఈ వీడియో చూస్తున్నాము అయితే ఎవరైతే ఉంటారో వారైతే తప్పకుండా కింద నేను అదే అదేవిధంగా ఫస్ట్ కామెంట్ అనేది పిన్ చేస్తాను అనమాట నా లింకు దాంట్లోనే జాయిన్ అవ్వచ్చు దాని మీద నొక్కిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట ఓపెన్ అయిన తర్వాత మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దాని తర్వాత మీకు జీమెయిల్ లాంటి ఒక ఓ అనేది క్రియేట్ చేసుకోవాలి దాని తర్వాత ఆల్టర్నేట్ మెయిల్ అనేది ఇవ్వాలి పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకోవాలంట అంటే ఫస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలి దాని తర్వాత స్మాల్ లెటర్స్ అదే అదేవిధంగా స్పెషల్ చారిటర్స్ అంటే ఎగ్జాట్ కానీ యాష్ కానీ అన్ని పెట్టుకోవాలి అన్ని పెట్టుకుంటేనే మీకు పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడే మీకు యాక్సెట్ యాక్సెప్ట్ అవుతుందన్నమాట మరి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము బట్ మేము ఎప్పుడైనా సరే లాగిన్ అవ్వాలంటే ఎలా అవ్వాలంటే పైన చూశారు కదా ఆన్ పేస్ అని కొడితే మీరు క్రోమ్లోకి వెళ్ళి ఆన్ పేస్ అని కొడితే మీకు ఒక వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత పైన త్రీ లైన్స్ ఉంటాయి త్రీ లైన్స్ నొక్కిన తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట రిజిస్ట్రేషన్ అవ్వకూడదు ఇంకా ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయారు కాబట్టి లాగిన్ అవ్వాలి లాగిన్లో మీరు ఎప్పుడైతే క్రియేట్ చేసుకున్న ఓమెయిల్ ఏదైతే ఉందో ఓమెయిల్ పాస్వర్డ్ అనేది కొట్టితే మీరు ఈజీగా ఈ కంపెనీ ఒక వెబ్సైట్లో లాగిన్ అయిపోతారు దాని తర్వాత మీరు దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అనేది మీరు టెస్ట్ చేయొచ్చు ప్రజెంట్ ఇంకా అప్డేట్స్ అనేవి ఇంకా అవుతున్నాయి అన్నమాట ప్రజెంట్ ఇంకా కొంచెం కొంచెం గ్లిచ్చెస్ ఉన్నాయి ఎందుకంటే కొత్త సంస్థ కొన్ని కొన్ని నేర్చుకోవాలి కొన్ని కొన్ని మార్చుకోవాలి అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కదాన్ని చాలా వరకు అయితే ఇంప్రూవ్ చేసింది మేము జాయిన్ అయిన కొత్తలో అయితే కొంచెం ఇబ్బంది ఉండేది బట్ ఇప్పుడు చాలా బెటర్గా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది మాట ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి అప్డేట్స్ కానీ ఏవైనా వస్తాయి మన ఛానల్ వస్తూ ఉంటే అలాగే కంపెనీ కూడా మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది ఓకేనా ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో మీకు షేర్ చేసినట్టయితే వాళ్ళ లింక్ పంపిస్తే వాళ్ళ కిందే జాయిన్ అవ్వండి లేదు మాకు ఎవరు ఆన్ కంపెనీలో తెలియదు అనుకుంటే తప్పకుండా ఈ లింక్ నా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను అదేవిధంగా ఫస్ట్ కామెంట్ అనేది పిన్ చేస్తాను మీకు ఇక్కడ ఆ పిన్ చేసే లింక్ ఏదైతే ఉందో అది కూడా మా ఓన్ ప్రోడక్ట్తోనే నేను ట్రిమ్ చేసింది అంటే నేను ఇందా చెప్పాను కదా ఓ ట్రిమ్ అనే ప్రోడక్ట్తో యువరాల్ని షార్ట్ చేశాను అనమాట నా పేరు మీదే ఛానల్ పేరు మీదే ట్రిమ్ చేశాను అది కూడా చెక్ చేయండి చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే ఆన్ కంపెనీలో రానున్నాయి ఒకే ఫ్రెండ్స్ సార్ ఆఫ్ యూ మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకేలకు సాలిన్ మంత్ తెలుగు ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సార్ ఆఫ్ యూ గుడ్ బై